నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు, అంతకంతకు పెరుగుతున్న మరణాలు. సురక్షిత ప్రాంతాలకు లెబనాన్ వాసుల వలస, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణం. జమ్మూ కాశ్మీర్లో రేపే రెండో విడత పోలింగ్, 26 స్థానాల్లో 239 మంది పోటీ. కూడా కుంభకోణంలో సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ, గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు. పట్టాలపై దుశ్చర్యలపై రైల్వే శాఖ అప్రమత్తం, కఠిన చర్యలు తప్పవన్న అశ్విని వైష్ణవ్. లైంగిక దాడి కేసులో కేరళ ఎమ్మెల్యే అరెస్ట్, అనంతరం బెయిల్పై విడుదల. దొంగగా చిత్రీకరించేందుకు బీజేపీ యత్నం, విమర్శలు గుప్పించిన కేజ్రీవాల్. కోల్కతాలో త్వరలో ట్రాంగ్ కనుమరుగు, సేవల నిలిపివేతకు బెంగాల్ సర్కార్ నిర్ణయం.